క్రైస్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము నీవు నన్ను బాగుచేదువు నన్ను జీవింపజేదువు యశగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనము యు రిస్టోర్డ్ మీ టు హెల్త్ అండ్ లెట్ మీ లీవ్ ఐజయా చాప్టర్ థర్టీ ఎయిట్ వర్స్ సిక్స్టీన్ ఈ రోజుకుగాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందము ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు సమస్తాన్ని సృజించాడు సృజించిన దేవునికి నిర్మించిన దేవునికి అది పాడైపోతే బాగు చేయడం కూడా తెలుసు కూలిపోతే కట్టడం కూడా తెలుసు నశించిపోతుంటే జీవింప చేయడం కూడా తెలుసండి అందుకే ఈరోజు వాక్య భాగము ద్వారా భక్తుడు సుస్పష్టముగా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు నన్ను బాగు చేయగలడు నన్ను జీవింపజేయగలడు అని ఈరోజున మనము లోకమున చూస్తే పాడైపోయిన బ్రతుకులు ఎన్నో ఎన్నో మనకు కనబడుతుంటాయి కొందరికి అనారోగ్యం మరికొందరికి కుటుంబ సమస్యలు కొంతమందికి ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేని జీవితం అన్నీ ఉన్న ఆనందం ఉండలేని వారు మన మధ్య ఉన్నారు మనలోనే ఉన్నారు అయితే అద్వితీయుడైన దేవుని శరణు కోరి వచ్చిన వారికి ఆయన గొప్ప సహాయకుడు ఆశ్రయదుర్గమును దుర్గమును అయ్యున్నవాడు ఆయన వైపు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగెను అని భక్తుడు సెలవిస్తున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఎటువంటి శోధనలలో ప్రయాణిస్తున్నావో ఎటువంటి కష్టము నిన్ను చుట్టుకొని ఉన్నదో ఆ సమస్యను బట్టి దేవుని వద్దకురా ఆయనను వేడుకో ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నట్లు నిన్ను బాగు చేయగల శక్తి నిన్ను జీవింపజేయగల సామర్థ్యము సర్వోన్నతుడైన దేవునికి ఉన్నది ఈరోజు నా వాక్య భాగమును మనం చూస్తే ఈ మాటలు పలుకుతున్నది ఎవరో కాదు రాజైన హిజ్కియా ఇజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను చనిపోయే పరిస్థితుల్లో ఉండినప్పుడు లాస్ట్ స్టేజ్లో దేవునికి ప్రార్థించాడు ఆ ప్రార్థనకు జవాబు హిజ్కియాకు వెంటనే వచ్చింది ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్యునికి ఇచ్చదనని దేవుడు ఇజ్కియాను బాగు చేసి చనిపోయే అతనిని జీవింపజేసినాడు మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే అర్థం చేసుకోవచ్చు హిజ్కియా ఒక సామాన్యుడు కాడు అతను ఒక రాజు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇజ్కియా మంచి స్థానంలోనే ఉన్నాడు అయినప్పటికీ ఇజ్కియా మరణకరమైన రోగము నుండి బయటపడలేకపోయాడు బహుశా అనేక మంది వైద్యులను సంప్రదించి ఉండొచ్చు అనేక దేశాలు తిరిగి ఉండొచ్చు కానీ ఎవ్వరూ అతన్ని బాగు చేయలేకపోయారు కానీ దేవుని సన్నిధిలో హిజ్కియా చేసిన యథార్థ ప్రార్థన అతనికి ఆయుష్ను పెంచింది ఈరోజున కూడా ఈ లోకంలో అనేకమైన మరణకరమైన రోగములు ఉన్నాయి కదండి ఎంతోమంది వాటి ద్వారా బాధపడుతున్నవారు కలవరపడుతున్నవారు ఉన్నారు ధనమున్నా ఉపయోగం లేదు ఆస్తులున్నా పనికిరావు బంధువర్గము స్నేహితులు అందరూ ఉన్నా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అందరూ నిస్సహాయులై చూస్తున్నవారే ఎందుకంటే వారు ఏం చేయగలరు ఏమి చేయలేరు అటువంటి వారు ఎంతోమంది బాగుకాక బాగు చేయించుకోలేక ఉన్నారండి అయితే ఈ రోజున మీలోనే మీ బంధువుల్లోనూ మీ స్నేహితుల్లోనో అటువంటి వారు ఉండొచ్చు అటువంటి వారు చేయాల్సింది ఏమిటంటే దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రార్థన చేయాలి హృదయపూర్వకముగా ప్రార్థించాలి మా మంచితనము వలన కాదు ప్రభువ మాకున్న అధికారం వలన కాదు తండ్రి మీ కృపను బట్టే నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనలకు కూడా తప్పకుండా జవాబునిస్తాడు ఒక్క అనారోగ్య విషయంలోనే కాదండి ఈ రోజున నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఏ విధముగా నీవు పాడైపోయిన వ్యక్తివిగా ఉన్నావో దానిని గురించి మొరపెట్టు కుటుంబము చల్లా చెదురై మాట విననటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉండి వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులను కొట్టేవారు భార్యాభర్తల మధ్య సఖ్యత లేక నిత్యము గొడవ పెట్టుకునేవారు అప్పులై వాటిని తిరిగి కట్టలేక అనేకమైన నిందలను అవమానాలను భరిస్తూ కృంగిపోయినవారు పిల్లలు లేక ఉండి మనోదుఖముతో బాధపడుతున్నవారు ఎవరైనా సరే దేవుని సన్నిధికి వస్తే వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయలేదండి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు యుగ యుగములు ఆయనతో పాటు మనల్ని కూడా జీవింపజేయాలని ఆశపడుతున్న ఆయన ఎవరినైనా బాగు చేయగల సమర్థుడు ఎంత కఠినమైన రోగాన్నైనా హృదయ వేదననైనా కష్టాన్నైనా తీసివేసి సమాధానమును శాంతిని అనుగ్రహించగల కృపగల తండ్రి మన దేవుడండి కాబట్టి ఈ రోజున ఏ సమస్యను గూర్చి నీవు బాధపడుతున్నావో దానిని ఆయన పాదాల చెంత పెట్టు ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఈ లోక పరిస్థితులను నీ చుట్టూ ఉన్న వారిని చూసి వారు అనే మాటలు పట్టించుకొని బాధపడకు నిన్ను కాపాడగల దేవుడు నీకు సహాయము చేయగల దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీతోనే ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు ధైర్యముగా జీవించు దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందము ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా కృపా కనికిరములు కలిగిన దేవా జీవం కలిగిన మా మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు ప్రభువ ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ఆదరించారు ధైర్యపరిచారు ప్రోత్సహించారయ్యా అయా మీ యొక్క మూల్యమైన మాటలను బట్టి మీకు కోట్లాది కోట్ల స్థూతులు స్తోత్రములు ప్రభ్వా తండ్రి మీరు సమస్తాన్ని సృజించిన దేవుడువని సమస్తాన్ని నిర్మించిన దేవుడు అని పాడైపోయినటువంటి వాటిని బాగు చేయగల సమర్థుడు అని అయా కూలిపోయిన వాటిని కట్టడము తెలిసిన దేవుడవని యుగయుగములు తండ్రి మీతో పాటు నిత్య రాజ్యములో మమ్మల్ని ఉంచగల జీవింపజేయగల దేవుడవని అని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు అవును తండ్రి మీ యొక్క సన్నిధిలో యథార్థ హృదయముతో అయా ప్రార్థిస్తే వారికి ఆయుష్ను ఆరోగ్యమును దీవెనలను ఆశీర్వాదాన్ని మీరు ఇస్తారని ప్రభు ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి ధైర్యపరచినందుకు స్తోత్రములు ప్రభు అయా నిత్యము మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు మాతోనే ఉన్న దేవుడవు మాకు తండ్రి ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడవు ప్రభు మీకు స్తోత్రములు ప్రభు అయా ఈ రోజున ఎందర అయితే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో ప్రభ అయా మీ యొక్క శరణు కోరి మీ యొక్క పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తుండగా ప్రభా సహాయము దయచేయండి వారి ప్రతి అవసరతను అక్కరను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభావ అనారోగ్యము నుండి తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి ఆర్థిక సమస్యల నుండి విడిపించండి అయా మీరే బిడ్డలకు తోడుగా ఉండండి ధైర్యపరచండి బలపరచండి ఆదరించండి లేవనెత్తండి అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా రోజున తండ్రి అప్పుల సమస్యలతో ఉన్నారో ప్రభు నా తండ్రి అప్పుల బాధల నుండి విడుదల దయచిండి అప్పు కట్టలేక ప్రభు మరి నిందలు అనుభవిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు అయా మీ యొక్క తండ్రి కృపను వారిపై ఉంచమని అప్పు తీర్చుకునేటువంటి సామర్థ్యాన్ని వారికి దయచేయమని ఆ జ్ఞానాన్ని మీరే వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభువ అయా త్రాగుడు వ్యసనాలకు బానిసలైనటువంటి ప్రతి బిడ్డకు విడుదల దయచండి వ్యభిచార వ్యసనాలకు బానిసలైన వారికి విడుదల దయచండి అయా తల్లిదండ్రులకు లోబడిన బిడ్డల వరకు తండ్రి వారి హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక అయా సమాధానము లేక ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని శాంతిని సమాధానాన్ని దయచేండి కుటుంబంలో నెమ్మది దయచేయండి ప్రభా విధంగా ప్రభ అయా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభ వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ అయా గర్భిణీ స్త్రీలకు తండ్రి అయా మీ యొక్క బలాన్ని దయచేండి శక్తిని దయచేయండి ప్రభా అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహం బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా యవన వయసులో మీ కాడిని మూసే కృపదయ నా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగమును అనుగ్రహించమని ప్రభా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి మీ యొక్క దేవదూతలను బిడ్డలకు కాపలాగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి ఆయా దైవ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా అయా దైవ మీరు తోడుగా ఉండండి ఆయా వారి కుటుంబాన్ని తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా రోజున నా తండ్రి అయా ఇతర దేశాల్లో ఉండే తోడు లేకుండా తండ్రి ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి మీరే వారికి తోడుగా ఉండండి ధైర్యపరచండి ఆదరించండి బలపరచండి మా భారతదేశము తెలుగు రాష్ట్రాల్లో దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనస్సు దయచేమని ప్రతిమిలాడుకుంటూ తన ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినే మీ పాద సన్నిధిని చేర్చుకోమని సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ గల ఈ నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక మీ యొక్క ప్రార్థనావసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజస్సు వార్తలో పాలి కావాలని దేవుని పేరిట మనో చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక